రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల మీద నవగ్రహాలు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మరియు వాటి యొక్క స్థితిగతులు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అని తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు నెల రాశిఫలాల గురించి మనం చర్చించబోయే ముందు నవగ్రహాలు వాటి యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం రాహు మేషంలో కుజుడు వృషభంలో రవి బుద్ధులు ఈ యొక్క నెల చివరికి మనకు కన్యలోకి శుక్రుడు కూడా కన్యలోకి చేరబోతున్నాడు కేతువు తులలో మరియు శని మకరంలో కొనసాగబోతున్నాడు గురువు మనకు మీనల్లో ఉండబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి ఉదయకాల లగ్నం అయినటువంటి ఈ యొక్క కన్యాలగ్నం మనకిప్పుడు ఉదయకాల లగ్న లగ్నం ఈ యొక్క లగ్నంలో మనకు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది దేశ కాలమానం ప్రకారంగా కూడా చెప్పాలంటే ధనస్థానంలో కేతు ఉండటం వల్ల దేశానికి ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం కూడా ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నదా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది లగ్నంలో రవి బుధుడు అంటే వేయధిపతి అనేటువంటి రవి లగ్నంలో లగ్నాధిపతి అనేటువంటి బుధుడితో కలవటం వల్ల బుధమౌఠిమి శుక్రమోడిమి అన్నీ కలిపి ఉన్నట్లుగా ఉంటుంది మూడు ప్లానెట్లు మూడు గ్రహాలు కలిసి మనకు త్రిగ్రహ యోగం కూడా ఫామ్ అయింది లగ్నంలో ఇటువంటి గ్రహ యోగం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ధనాధిపతి వ్యయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాధిపతి అయినటువంటి రవి మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ముగ్గురు కలిశారు ఈ ముగ్గురు వల్ల మనకు ఆర్థికంగా ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట దేశానికి మరి ప్రపంచానికి చెప్పాలంటే పంచమంలో ఉన్న శని కూడా అదే సూచిస్తూ ఉన్నాడు మనకు సో ఇలా ఉండే దేశకాలం మన పర పరిస్థితులు ఎలా ఉంటే గురు గ్రహ వీక్షణ అనేది ఒక పాజిటివ్నెస్ అన్నమాట మనకు సప్తమంలో ఉన్న గురువు అష్టమంలో ఉన్న రాహువు చిన్నప్పటికీ ఆరోగ్య అసమానతను సూచిస్తున్నాడు మన దేశకాలం మన ప్రకారంగా చెప్పాలంటే ఇది ఇలా ఉండగా ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి లగ్నాధిపతి అనేటువంటి శని పన్నెండో ఇంట్లో ఎలినాడి శని ప్రభావాన్ని చూపిస్తున్నాడనమాట అధికమైన పని ఒత్తిడి అన్ని చోట్ల అధికంగా శ్రమ ఎక్కువగా ఉంటుందన్నమాట చెప్పాలంటే ఎంతో కష్టపడినా సరే వీరికి ఇంకా వర్క్ ఉన్నది అన్నట్లుగా ఉంటుంది అన్నమాట కార్యాలయాల్లో కూడా వీరికి అధికమైన పని ఎక్కువగా ఉంటుంది గృహంలో కూడా అధికమైన పని ఉంటుంది మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే పన్నెండవ ఇంట్లో ఉన్న శని అటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు రెండో ఇంట్లో గురువు ఉన్నాడు అన్నమాట గురువు రెండో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే అధికమైన ధని మన మా ధన చలామణి అధికంగా ఉంటుంది మనీ ఫ్లో అనేది ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం ఒకేలాగా ఉంటుంది అన్నమాట బాగా సర్ప్లస్ మనీ అనేది ఉంటుంది పరిపూర్ణమైన ధన చలామణి అనేది ఉంటుంది అన్నమాట తృతీయంలో రాహు ఉండటం వల్ల బాతుృ సంబంధిత బాతృక సంబంధిత విషయాల్లో ప్రాబ్లం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే సిస్టర్స్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్స్లో అనేది ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి రాహు సరిగ్గా లేడు కాబట్టి అది అది మీ యొక్క మానసిక ప్రాబ్లంగా మానసిక వ్యధిక కారణమవుతుందన్నమాట మరియు చతుర్థంలో ఉన్న కుజుడు ఉన్నాడు అనమాట చతుర్థంలో ఉన్న కుజుడు వచ్చేటప్పటికి మీకు గృహ కొనుగోలు వాహన కొనుగోలు విషయాలు లేకుండా అప్పుడు కొన్న వాహనం వచ్చేటప్పటికి రిపేర్ అయిపోవటము ఇంటి రిజిస్ట్రేషన్స్లో ప్రాబ్లమ్స్ రావటము ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా కనపడే విధంగా ఉందన్నమాట వీటితో పాటు పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరియు దాంతోపాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అనేది వారి యొక్క అనేది కొంచెం ప్రాబ్లంగా అయ్యే అయ్యే విధంగా ఉంటుందన్నమాట సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క ఆరోగ్యం విషయం పట్టించుకోవాలి మరియు వారికి సెటిల్మెంట్ ఎలా ఉన్నది అనేది మీ మానసిక చింతగా తయారవుతుంది అనమాట వీటితో పాటు మీరు ఆరోగ్య విషయంలో మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క సప్ సష్టమాధిపతి అనేటువంటి ఎవరైతే చంద్రుడు ఉన్నాడో అది మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం మానసిక చింత అనేది అష్టమంలో ఉన్నాడు కాబట్టి మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది సప్తమాధిపతి అనేటువంటి రవి అష్టమరానడు కాబట్టి ఈ యొక్క వివాహ సంబంధిత విషయాల్లో మరియు దాని తర్వాత పునర్వివాహ సంబంధిత విషయాల్లో కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది వివాహ విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆచిచూచి వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతుంది మోసపోయే విధంగా కూడా ఉంటుంది అన్నమాట వీటన్నిటితో పాటు వీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నది ఒకటి రెండు సార్లు ఎక్కువ అవుతాయి అన్నమాట న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా తోడవుతాయి వాటితో పాటు విదేశీయాన సంబంధిత విషయాలు అంత అనుకూలించవన్నమాట వ్యాపార సంబంధిత విషయాల్లో ఎవరైతే విదేశీయానం చేయాలనుకున్నారో వారికైనా సరే కొంచెం ఆచి ఆచిచూచి వ్యవహరించవలసిన ముఖ్య సూచన అన్నమాట ఒకటికి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క పనిలో సఫలం కన్నా విఫలం అనేది కొంచెం ఎక్కువగా ఏ విధంగా ఉంది ఎందుకంటే కేతువు అనేది సరైన స్థానంలో లేడు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేసే విధంగా ఉందన్నమాట రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా సఫలత్వాన్ని మంచి ప్రా ప్రాముఖ్యతని పొందడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో వీటన్నిటితో పాటు లాభాధిపతి అయినటువంటి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాశి వ్యాపారస్తులు మంచి స్థానంలో మంచి పొజిషన్లో సెటిల్ అయ్యే విధంగా ఉందన్నమాట మంచి లాభాల స్వీకరణ కూడా పొందగలుగుతారన్నమాట మీరు ఓవరాల్గా వచ్చేటప్పటికి పన్నెండో ఇంట్లో వచ్చేటప్పటికి శని ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది మానసిక వ్యధనని తగ్గించుకోవలసి మెడిటేషన్ చేయవలసిన ముఖ్య సూచన వాటితో పాటు కుజుడికి రాహువుకి కేతువుకి పరిహారం చేసుకుంటే ఈ యొక్క ఆగస్ట్ నెల అనేది కుంభరాశి వారికి చాలా బాగుండే విధంగా ఉందన్నమాట ఈ యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన యొక్క జ్యోతిష్యం అనేది ముఖ్యం జ్యోతిషంలో అనేది పంచమ వేదం అంటే అన్నిటికీ మూలం కానీ ఈ జ్యోతిషానికి మూలం పంచాంగం పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది వస్తుంది మన యొక్క ఏవైతే పండగలు ఏవైతే ఉన్నాయో అంటే మన పండగలు తిదికి సంబంధించిన పండగ పండగలు కొన్ని ఉంటాయి నక్షత్రానికి సంబంధించిన పండగలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో తిరిగి నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దేశ కాలం మన ప్రకారంగా ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ తిరియాలి చెప్పాలి అంటే ఒక పంచాంగ కర్తయం ముఖ్యం అన్నమాట నా పేరు రవిశంకర్ శర్మ నా గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి మంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉందన్నమాట పంచాంగం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జ్యోతిష్యం అనేది కొంతమంది పెద్ద పెద్ద బుట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని దాన్ని మోసంగా తయారు చేస్తున్నారు అలా కాకుండా కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేగాని దోష జ్యోతిష్యాన్ని నిందించకూడదు ఎప్పుడు మనం జ్యోతిష్యం అనేది చాలా గొప్పది అది చాలా మహాసముద్రం కాకపోతే జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరైతే మోసం చేస్తున్నారో వారే తప్పు కానీ జ్యోతిష్యం అనేది మనకు మహా ఋషులు ఇచ్చిన ఒక పవిత్ర గ్రంథం యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకు ప్రసాదించారో వాటిలో మనం ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నాము థర్టీ ఫార్టీ పర్సెంటేజే ఫాలో అవుతున్నాం చాలా వరకు మనకు అందకుండా మా కనుమరుగైపోయాయి అన్నమాట సో వీటిని ఎంకరేజ్ చేయండి ఈ యొక్క పరిహారాల గురించి కూడా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ముఖ్యమన్నమాట హస్త సాముద్రికం కానీ కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను మా వెబ్సైట్లో హస్త సాముద్రికం అనేది ఎప్పుడు తప్పు కాదు హస్త సాముద్రిక పరిశీలన అనేది విధానమే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట హస్త సాముద్రికము మరియు జ్యోతిష్యం కంపేర్ చేస్తూ కూడా కొన్ని ఆర్టికల్స్ అన్నమాట మీరు చదవండి అండ్ ఫాలో అవ్వండి మీ కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మేము వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను సపోర్ట్ చేయండి స్వస్తి